కర్నూలు జిల్లాలో కేఈ కుటుంబంతో కలిసి పనిచేసేందుకు సిద్దమని కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ నెల 28న చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశంలో చేరడున్న సూర్యప్రకాష్ రెడ్డి ఇవాళ కాంగ్రెస్ కు రాజీనామా చేయనున్నారు. తాను కోరినట్లుగా గుండ్రేవుల ప్రాజెక్టు, తుంగభద్ర దిగువ కాల్వ పైప్లైన్ నిర్మాణాలకు జీవో జారీ చేసినందుకు కోడుమూరు సభావేదికగా సీఎంకు కృతజ్ఞతలు చెప్తామంటున్న కోట్లతో ఈటీవీ ముఖాముఖి. కర్నూలు జిల్లా అభివృద్ధి కావాలంటే ప్రధానంగా మూడు ప్రాజెక్టులు కావాలని చెప్పి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు సీఎం ముందు ప్రతిపాదనలు ఉంచారు. ఆ మూడు ప్రాజెక్టులు గుండ్రేవుల, వేదవతి, ఎల్ఎల్సీకి పైప్ లైన్. తాజాగా ఇటు గుండ్రేవుల అటు ఎల్ఎల్సీకి పైప్ లైన్ను ఈ రెండింటికి సీఎం పచ్చజెండా ఊపుతూ జీవోను కూడా విడుదల చేశారు. ఈ సందర్భంగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు వారి కుటుంబంలో సంతోషం వ్యక్తమవుతుంది. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. సార్ నమస్తే. సార్, ఈ చాలా శుభదినం అనుకోవచ్చు. ప్రధానంగా రెండు ప్రాజెక్టులు వచ్చాయి. ఇంత ముందే మీరు అడిగినటువంటి వేదవతి కూడా వచ్చింది. ఎట్లా మీరు దీన్ని ఎట్లా? చాలా సంతోషం. ఇది మా కర్నూలు పార్లమెంట్ రైతుల యొక్క చిరకాల కోరిక. చాలా రోజుల నుండి కూడా ఈ ప్రాజెక్ట్ కావాలని ప్రయత్నించాను. చంద్రబాబు గారి కుటుంబం మాకు సందేహం కాబట్టి నా రైతుల కోసం బాగా ఈ ప్రాజెక్ట్ పెండింగ్ ఉన్నాయి. అవి చేస్తే చేరుతా చెప్పండి. నాకు ముఖ్యమంత్రి గారు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. తప్పకుండా చేస్తాను ప్రకాష్ రెడ్డి ప్రకాష్ అన్న చెప్పాడు. జరిగింది ముఖ్యమంత్రి మాట చెప్పారు కాబట్టి మాట నిలబడే రోజు ఎల్ఎల్సీ జీవో నెంబర్ 153, ఉండేవాళ్ళ జీవో నెంబర్ 154 ఈ రోజు ఇచ్చారు. రెండు కలిపి దాదాపు 4,200 కోట్లు. అది కర్ణాటకలో రాస్తే కర్ణాటక తెలంగాణతో పర్మిషన్ తీసుకోవాలి. అంటే ఎట్లా రాష్ట్రం కాబట్టి పడుతుంది, పంపిణీ చేస్తాను. లేదా నాకైతే చాలా సంతోషంగా ఉంది. నా చిరకాల కోరిక ఎలాగైతే ఎల్ఎల్సీ ఇంత గతంలో 82 వరకు నీళ్ళు వచ్చాడు, ప్రతి గ్రామం నీళ్ళు వచ్చాడు. రాను మనకు కర్నూలు పార్లమెంట్లో ఎల్ఎల్సీ కింద వరకు రబీ కానీ కలిపి కానీ 155 ఎకర్స్ మనకు ఆయకట్. కర్ణాటకలో రబీ కలిపి కలిసి 75 ఎకరాలు ఆయకట్ నాయకట్ కలిపిపోయింది రబీ కానీ. కానీ ఇక్కడ కర్నూలులో మనకు నీళ్ళు రావట్లేదు. మాకు 10 ఎకరాలు మన నీళ్ళు ఉండలేదు. ఆ కర్ణాటకలో 75 రోజులు దాదాపు 5 లక్షల 6 లక్షల ఎకరాలు పండించుకుంటుంటే మనకు తాడంగా నీళ్ళు కానీ చాలా ఇబ్బంది కల పరిస్థితి. అవి దృష్టి పెట్టుకుని ముఖ్యమంత్రి గారు నా ప్రపోజల్ రిక్వెస్ట్ చేశారు, నా రైతుల కోసం చేసిన కార్యక్రమం. కాబట్టి ఈరోజు నేను తెలుగుదేశంలో నా ఫ్యామిలీ చేరబోతున్నాం. మా రైతులు ఎప్పుడు మీరు చంద్రబాబు గారు ఉంటారు, తప్పకుండా మీకు మీరు మాకు సాయం చేశారు కాబట్టి మా రైతులు కూడా మీకు అండగా ఉంటారు, మీకు భరోసిస్తారు. రేపు రాబోయే లక్షణం మేమంతా కూడా మీకు అండగా ఉంటాం, తప్పకుండా మా బలం చూపిస్తాం. ఈ దశాబ్దాలుగా ఏ ప్రభుత్వాలు కూడా చేయనటువంటి పని తెలుగుదేశం ప్రభుత్వంలో సాకారం అయిందని చెప్పొచ్చు. అయితే ఎప్పుడు ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కర్నూలు జిల్లాకు వచ్చి శంకుస్థాపన చేసే అవకాశం? ఇదేమి చేస్తారు? ఈరోజు సాయంత్రం 3 గంటలకు వస్తారు. 3 గంటకు 2 3 కూడా ఫోన్ చేసి అది బహిరంగ సభలో మేము కాంగ్రెస్ పార్టీ మా ఫ్యామిలీ నా ఫ్రెండ్స్ ఆ కార్యకర్తలు అంతా కూడా తెలుగుదేశం పార్టీ చేరబోతున్నాం. 28వ తేదీ కోడుమూరులో పబ్లిక్ మీటింగ్ పెడతాం. దాదాపు ఎంతమంది జన సమీకరణ చేసే అవకాశం? దాదాపు 2 లక్షలు ఉండాలంటాను. 2 లక్షలు ఉన్నా నాకు తరఫున 1.5 లక్షలు తయారు చేస్తాను. మొత్తం 2 లక్షలు పైన ఉంటుంది. రైతుల్లో చంద్రబాబు నాయుడుకు స్వాగతం పలుకుతారు, మద్దతు చేయబోతారు. మీకు కర్నూలు పార్లమెంటు సీట్ ఇస్తామని చెప్పి సుజాతమ్మ గారికి డోన్ కానీ లేకపోతే ఆలూరు కానీ అడిగారని చెప్పి లేకపోతే రాఘవేంద్ర రెడ్డి గారికి నేను పార్టీలో చేరలేదు. ఇవన్నీ డిస్కస్ చేయలేదు. ఇవన్నీ తప్పు కానీ నేను ముఖ్యమంత్రి గారితో ఏం ఎలక్షన్ మాట్లాడలేదు, సీట్లు పాసలేదు. నా సమస్యలు ఇవి. నా సమస్యలు ఏమైనా చేస్తే మీద పార్టీకి వస్తా అని చెప్పేసి చెప్పారు, అంకించారు. ఇప్పుడు పార్టీ చేరినాక ముఖ్యమంత్రి గారితో ఏం మాట్లాడతాడు, నేను రిక్వెస్ట్ చేస్తాను, తర్వాత విషయం ఇప్పుడు కాదు. ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంటాయి కదా, ఏదైతే బాగుంటుంది, ఎక్కడ పోటీ చేస్తే బాగుంటుంది అనేది అయితే ఉంటుంది. ఇప్పుడు నేను పార్లమెంట్కి డోర్ వెళ్తుంటాను. ముందు నేను పార్లమెంట్కి ముందు వెళ్తాను. ఆమె స్వాతి ఇష్టం. ఆల్రెడీ మీ అబ్బాయి ప్రకటించారు మా నాన్నకేమో ఖచ్చితంగా కర్నూలు పార్లమెంట్ అని మీరు కూడా చెప్తున్నారు. సుజాతమ్మ గారు డోన్ కానీ ఆల్రెడీ మీ అబ్బాయి ప్రకటించారు. నాకు ఎమ్మెల్సీ వస్తుందని రాఘవేంద్ర రెడ్డి గారు చెప్తున్నారు. నా అబ్బాయి ఎప్పుడు చెప్పలేదు ఎమ్మెల్సీ అని. నేను మా నాన్న అమ్మ గురించి కష్టపడతాను. ముందు లక్షలు పోటీ చేసి అన్నాడు కానీ ఎప్పుడు ఎమ్మెల్సీ వెళ్ళలేదు. ఎమ్మెల్సీ ఆడికి ఎందుకు అడుగుతుంది ఎమ్మెల్సీ? ఎట్లా కుటుంబంలో ముగ్గురు మర్చిపోతా కాదు. అది సరే తెలియజేసిన కంటెస్టింగ్. కేఈ కుటుంబంతో ఎట్లా ఉంది సార్? వాళ్ళ మీ ప్రోగ్రామ్కి వాళ్ళు కూడా వచ్చే అవకాశం అన్న? ఇంతకుముందు గతం కలిసి పనిచేశాం. 84, 85, 86 మూడు పెద్ద అన్నప్పుడు, పెద్ద విజయ భాస్కర్ ఉన్నప్పుడు కలిసి పనిచేశాం. అప్పటికే పెద్ద పెద్ద ఫ్రాక్షన్స్ ఇప్పుడు లేదు కాబట్టి పెద్ద పెద్ద డిఫరెన్స్ ఉండదు. అంతకుముందు అప్పుడే అప్పుడు కలు జిల్లాలో మొత్తం రాయలసీమ మొత్తం ఫ్రాక్షన్స్ అప్పుడే కలిసి విజయవాస్కర్ గారు కృష్ణమూర్తి గారు కలిసి పనిచేశారు. అంటే కాబట్టి 2 డేస్ కలిసి పోటీ చేశారు. చిన్నరామకృష్ణ పోటీ చేసినప్పుడు, కృష్ణమూర్తి గారు పోటీ చేసినప్పుడు ఎన్నో పొలిటికల్ దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇప్పుడే అంతా అన్ని కామన్ కాబట్టి పెద్ద ఇబ్బంది ఉంటుంది.
వచ్చే మాకు ఇబ్బంది లేదు, కలిసి పనిచేస్తాం. వాళ్ళ వైపు నుంచి కూడా మేము కలిసి పని చేస్తామని చెప్తున్నారు. అది యాక్షన్ సేమ్ ఉంటుంది, మేము ఎప్పుడు వాళ్ళ యాక్షన్ ఉంటుంది కదా. అంతే సార్, ఫైనల్గా సీఎం గారికి ఇటు కర్నూలు ప్రజలకు ఏం చెప్తారు? కర్నూలు ప్రజలు చెప్పారు, కర్నూలు ప్రజల విజయం ఇస్తాం. ఇది నా విజయం కాదు, డబ్బు ముఖ్యం కాదా, నీళ్ళు ముఖ్యం లేదు కాబట్టి అది దేనిగా తీసుకున్నా. కాబట్టి ముఖ్యమంత్రి గారు దాట్ ఈస్ రియల్లీ మా రైతులు కూడా చాలా సంతోషం ఉన్నారు. డెఫినెట్గా ముఖ్యమంత్రి గారు మా రైతులు మద్దతు. ధన్యవాదాలు సార్. ఇది కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు చెప్తోంది. ఈ మూడు ప్రాజెక్టులు కర్నూలు జిల్లాకు ఇచ్చినందుకు సీఎం గారికి ప్రధానంగా కృతజ్ఞతలు చెప్తున్నామని చెప్పి ఆయన చెప్తున్నారు. కెమెరామెన్ శేషుతో శామీ ట్యూన్స్ కర్నూలు.